हेलो फ्रेंड्स वीडियो ने मन देश अग्रदेशाल तो पोटी पड़को युवत परिस्थिति इंका नारायण मूर्ति गारु चेप्पिना कारणालु एग्जांपल अलागे विजयानिकी अक्षरालु फार्मूला वीडियो ने दानिकन्ना मुंदु मन चैनल की फर्स्ट टाइम विजिट चेसिनट्लयिते लेदंटे चैनल सब्सक्राइब चेसुकोकपोते मा चैनल सब्सक्राइब चेसुकोंडि इंका फ्रेंड्स तो इंका फ्रेंड्स तो वीडियो नी शेयर चेयंडी इंका लाइक चेयंडी लेट्स स्टार्ट अवर वीडियो। असलु मन की एम तक्कुव मन देशानिकी अन्नी रकाल वनरुलु उन्नाई सहज वनरुलु मानव वनरुलु पुष्कलंगा उन्नाई कानी मनं अग्रदेशालतो एंदुकु पोटी पड़लेकपोतुन्नाम इंका वारिपै एंदुकु कोन्नि विषयालपै आधारपड़ुतुन्नाम अनेदि प्रति भारतीयुडु आलोचिंचाली। నాకనిపించేది ఏందంటే మన దేశంలో సామర్థ్యం ఉండి కూడా పని చేయని వారి సంఖ్య అధికంగా ఉంది. దాని తోడు కొందరు నాయకుల నిర్లక్ష్యం కులమత భేదాలు మనల్ని కిందకి లాగుతున్నాయి. యువతలో ప్రేరణ కలిగించే వారు కరువయ్యారు. దేశ జనాభాలో మూడవ భాగం యువత, కానీ వారిలో నిరాశ నిస్పృహలు కొందరు జలసాగా గడుపుతూ కొందరు వ్యసనాలకు గురై కొందరు ఇలా నిరుపయోగమైపోతున్నారు. వీరిని దేశానికి ఒక జీవశక్తిగా మార్చాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇంకా ఇన్ఫోసిస్ సంస్థ చైర్మన్ అయిన నారాయణమూర్తి గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ మన దేశం అభివృద్ధిని అనుకున్నంత వేగంగా సాధించలేకపోవడానికి కొన్ని కారణాలను చూపించి వాటి పరిష్కారాలను సూచించారు. అవి ఏంటంటే నేను మీకు ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్తాను, వివరిస్తాను. ఒకటి, సమాజ గౌరవం. మన కుటుంబాల్లో మర్యాదలు ఎలా ఇచ్చిపుచ్చుకోవాలో, పెద్దలను ఎలా గౌరవించాలో, పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలో బాగా చెప్తారు. మంచిదే, కానీ ఆ కుటుంబాల్లో వ్యక్తి సమాజం పట్ల అలా ఎందుకు ఉండడం లేదు? తన ఇంటి వరకే ఆ మర్యాదలు వర్తిస్తాయా అంటారా ఆయన? తన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉండాలో తన ఊరిని కూడా అలానే ఉంచాలి. చెత్తా చెదారం వేయవలసిన చోట వేస్తే అంతకు మించిన సేవ లేదు. రెండు, శ్రమపై గౌరవం. మన వాళ్ళలో కొందరు చదువైపోగానే చక్కగా టై కట్టుకొని నీటుగా పెద్ద ఉద్యోగం చేయాలనుకుంటారు. అది అన్నీ రెడీమేడ్గా ఉండే ఉద్యోగం అయి ఉండాలి. చిన్న పనులు చేయడానికి ఇష్టపడరు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే పెద్దగా చదువుకోని వ్యక్తి కూడా చిన్న పనులు చేయటం నామోషిగా భావిస్తాడు. విదేశాలలో ఏ కంపెనీలో చూసినా టీ అందించే కుర్రాడి నుండి కంపెనీలో ఉన్న యజమాని వరకు తన పనిని ఎంతో గౌరవిస్తారు. అలాగే వారి మధ్య తరతమ్యాలు ఉండవు. మనం వాటిని అలవాటు చేసుకోవడం బ్రహ్మ విద్యేమి కాదు. మూడు, స్వయం గౌరవం. మన దేశంలో చాలా తెలివైన వారు కూడా స్వయంగా ఏదైనా చేపట్టాలన్నా నిర్ణయం తీసుకోవాలన్నా జంకుతారు. దానికి కారణం మనల్ని చిన్నతనంలో తల్లిదండ్రులు అదుపులో లేదంటే అజ్ఞానంలో పెట్టడం కావచ్చు. కానీ ఈ రోజుల్లో అది పనికిరాదు. ప్రతిదాన్ని చేయగలిగే శక్తి ఉన్న ఇతరుల మీద ఆధారపడవద్దు. అదేవిధంగా చిన్నపిల్లలకి కూడా అతిగా ఆదేశాలు ఇవ్వకుండా స్వతంత్రంగా ఆలోచించేలా చేస్తే కనీసం రాబోయే తరం బాగుంటుంది. నాలుగు, ఇతరుల ప్రజ్ఞపై గౌరవం. మన దేశంలో కొందరు ఇతరుల ఐడియాలను తయారు చేసిన వస్తువులను కాపీ కొట్టడంలో ఎక్స్పర్ట్లు. ఇతరుల ఆలోచనలను తమవిగా భావించి అడ్డుదోవల్లో పైకి రావాలని చూసేవారిని సమాజం ప్రోత్సహించకూడదు. మన ఇతరుల మేధస్సును అభినందించడం నేర్చుకున్న రోజున ఇమిటేషన్లు పైరసీలు ఉండవు. ఈనాటికి అమెరికాలో ఒక్క సీడీని అక్రమంగా కాపీ చేయాలంటే ప్రజలు ఇష్టపడరు. ఇతరులు కష్టపడి సాధించిన దాన్ని అందించగలిగే సంస్కారం ఉండాలి. పై విషయాలను చూస్తే మన యువతని పెడదోవన పెట్టడానికి పెద్దలు కూడా కారణమని అంగీకరించక తప్పదు. తండ్రి నకిలీ పుస్తకాలు ప్రచురిస్తే కొడుకు ఒకడుగు ముందుకేసి నకిలీ నోట్లను ముద్రిస్తాడంట. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి విజయవాడలో ఒక వ్యక్తి ఒక సందర్భాన్ని చూసి ఆర్గనైజర్ని ఇలా అడిగాడు, ఇంతమంది యువకులు వర్కింగ్ డే నాడు ఇలా ఆడుతున్నారేమిటి? దానికి ఆయన ఆ ఆర్గనైజర్, ఇది ఇక్కడ మామూలే. ఈ చుట్టుపక్కల ఉండే కొందరు ధనిక రైతులు తమ పిల్లలు సినిమాలు తీస్తామంటూ డబ్బు తగలేయకుండా ఇలా క్లబ్కి పంపుతారు. మహా అయితే రోజుకి 5,000 పోతుంది, సినిమాలు అయితే కోట్లు పోతాయి కదా అన్నారు. ఆ యువకులు పొద్దున్నే లేచి తెల్లటి బట్టలు వేసుకొని బైక్ వేసుకొని 10 గంటలు క్లబ్కు వచ్చి సాయంత్రం వరకు
పేకాడి రాత్రి సినిమా చూసి గ్రామం వెళ్తారట. వారి తండ్రులు కూడా ఇలాగే గడిపి ఆస్తి నిలబెట్టుకున్నారు అని కూడా చెప్పాడు. అటువంటి వారు దేశానికి ఎంత ఉపయోగపడగలరనే విషయం వారికి కానీ వారి తల్లిదండ్రులకు కానీ పట్టదు. ఏదో ఒక వ్యాపారం చేపట్టాలి, సమాజానికి ఉపయోగపడే ఏదో సేవ ఒకటి చేయాలి, ప్రతి వ్యక్తిలో వ్యక్తిగత క్రమశిక్షణ కావాలి, అది లేని రోజున నష్టపోక తప్పదు. కాబట్టి ఇప్పటి నుంచి వైఖరి మార్చుకోవాలి. సక్సెస్కి ఆల్ఫాబెట్స్. మనం ముందుకు సాగిపోతూ దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి ఇక్కడ చక్కని ఫార్ములా ఉంది, చూడండి. ఇంగ్లీష్లోని ఏబిసిడీలను ఏబిసిడి అని జెడ్ వరకు రాసి వాటిని వరుసగా 1 నుండి 26 దాకా నెంబర్లు వేయండి. ఇప్పుడు ఇంగ్లీష్లోని కొన్ని పదాలు తీసుకొని వాటికి ఆయా నెంబర్లు వేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, లక్ నెంబర్లు వేసి కూడితే 47 మాత్రమే వచ్చింది. అంటే సంపూర్ణ విజయం అనేది అదృష్టం పట్ల సంభవించడం అసంభవం. అదృష్టపు ఉంగరాలు షాప్స్లో లభిస్తుంటాయి, అది ధరించిన వారికి అదృష్టం వస్తుందనుకోండి. అలా చేస్తే అందరూ అవే కొంటారు. అదృష్టం కోసం ఆశావాది ఎదురు చూడకూడదు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాడు. పవర్ 77 వచ్చింది, పవర్ కూడా పనికిరాదు, దీని వలన ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య ఒక విద్యార్థి సాటి విద్యార్థికి అధికార దర్పంతో ఒక పని చెప్పాడు. అతను చేయకుంటే నేను ఎమ్మెల్యేమైనని తెలియదా అంటూ పోట్లాడడం చివరి వరకు చంపేయడం జరిగింది. దానివలన ఎమ్మెల్యే సస్పెండ్ అయ్యాడు. ఈ విద్యార్థి శేష జీవితం ఎలా సాగుతుందో ఊహించవచ్చు. ఇంకపోతే మనీకి 72, మనీ కూడా పనికిరాదు. డబ్బు మీకు సౌకర్యాలను ఇవ్వగలదు కానీ జ్ఞానాన్ని వివేకాన్ని అందించలేదు. పుష్కలంగా డబ్బు ఉండి మనశ్శాంతి లేని వారు ఈ దేశంలో లక్షలాది మంది ఉన్నారు. ఇంకా నాలెడ్జ్ 96. అదేవిధంగా జ్ఞానం ఉన్నా కూడా 100కి 100% మార్కులు రావు. కేవలం జ్ఞానం ఉన్నంత మాత్రాన విజయం సాధించలేము. జ్ఞానం ఉన్నవారందరూ అహంకారంతో పైకి రాలేకపోతున్నారు, తమ వైఖరి మార్చుకోలేక అవకాశాలను జారవిడుచుకుంటున్నారు. చివరికి హార్డ్వర్క్, అంటే కష్టపడి పనిచేసిన మాత్రాన కూడా సంపూర్ణ విజయం లభించదు, అదొక్కటే పనికిరాదు, దానికి తోడు క్రమశిక్షణ కూడా కావాలి. హార్డ్వర్క్ 98. సంపూర్ణ విజయం సాధించాలంటే రహస్యాలు చూడండి. యాటిట్యూడ్ 100, డిసిప్లిన్ 100, అంటే వైఖరి క్రమశిక్షణ మాత్రమే మనం సంపూర్ణ విజయం సాధించడానికి మార్గాలనే సత్యాన్ని గ్రహించాలి. సంపూర్ణ విజయానికి జ్ఞానం శ్రమలు ప్రాతిపదికంగా తీసుకొని తగిన విధంగా వైఖరి మార్చుకొని క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయం మీ ఒళ్ళో వాలి తీరుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ సివివీఆర్ సైనింగ్ ఆఫ్ ది వీడియో. మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను.